ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం తరలిస్తా అని చెప్పి మొన్నటిదాకా ఎగిరాడు. మిలీనియం టవర్లో అన్నీ కూడా అక్కడ 19 కోట్ల నిధులు క్యాబినెట్లో శాంక్షన్ చేపించి ఇంకేముంది సర్దేయండి అందరూ అటు వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరాడు. నేవీ వాళ్ళు భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసే ప్రాజెక్టు నేవీ వాళ్ళు ఐఎన్ఎస్ కళింగ 734 ఎకరాల్లో భారతదేశానికి ఆయువు పట్టు లాంటిది ఆ నేవీ బేస్. అక్కడ సబ్మెరీన్స్ తయారు చేయటం కానీ దేశ రక్షణ సంబంధించినటువంటి మిస్సైల్స్ కానీ సంబంధించినటువంటి అన్నీ కూడా మెయిన్ పాయింట్ మెయిన్ బేసు నేవీకి విశాఖపట్నం. వాళ్ళు ఈ పక్కకు కానీ వస్తే నీకు ఏ విధమైనటువంటి అనుమతులు ఇవ్వము, ఈ పక్కకు వచ్చినా ఊరుకో అని చెప్పి ఇవాళ నేవీ వాళ్ళు ఫ్రైడే నాడు అఫీషియల్గా, ఫ్రైడే అంటే నిన్న ఉదయం అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి తెలియజేయటం, సైలెంట్గా జగన్మోహన్ రెడ్డి దాన్ని యాక్సెప్ట్ చేయటం, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకి తరలిపోతాన్ని నేవీ వాళ్ళు సీరియస్ కామెంట్స్ సీరియస్గా అబ్జెక్ట్ చేసినందువల్ల మిలీనియం టవర్కి ఏవైతే నిధులు మంజూరు చేసి అడావుడి చేశారో నేవీ వాళ్ళు ఇచ్చిన డోస్కి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోయింది. విశాఖ ప్రజలను నమ్మించారు, ఇదిగో క్యాపిటల్ అదిగో క్యాపిటల్ ఇదిగో ఈ మిలీనియం టవరు దీంట్లోనే పెట్టేస్తున్నామని చెప్పి అన్నారు. ఇవాళ మిలీనియం టవర్లో క్యాపిటల్ పెడతానికి వీలు లేదు అని స్పష్టంగా నేవీ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు, హెచ్చరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా తప్పని దాన్ని కూడా ఒప్పుకున్నాడు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లేదు, పెడతానికి వీలు లేదని చెప్పి నేవీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ని దక్కన్ క్రానికల్ ఈరోజు మెయిన్ ఎడిషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి అంశాన్ని కూడా, అంటే ఎన్ని ప్రజల దృష్టిని మరలించడానికి ఏదో ఒక ఎంక్వైరీ ఏదో ఒక ఇష్యూ ఒక చిన్న తప్పుకి పెద్ద గీత ఒకటి గీయటం పక్కన దాన్ని ఏదో చూపించటం. 9 నెలల్లో నువ్వు రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం లేదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు, రాష్ట్ర అభివృద్ధిని మంట కలిపావు, రాష్ట్రంలో 1 కోటి రూపాయలు 13 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో 9 నెలల్లో ఎక్కడైనా వర్క్ కంప్లీట్ అయిందంటే మేము దేనికైనా సిద్ధంగానే కూడా తెలియజేస్తా ఉన్నాం. మొత్తం నాశనం చేసి ఒక అసమర్థుడు ఆ సీట్లో కూర్చుంటే ఏ విధంగా రాష్ట్రం తిరోగమనంలో వెళ్ళొద్దో జగన్మోహన్ రెడ్డి పరిపాలన, 9 నెలల పరిపాలన కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే, ప్రజల దృష్టిని మరల్చడానికి ఏదో ఒక ఎంక్వైరీలని ఏదో ఒకటి, గతంలో ఏదో జరిగింది, గతంలో మంత్రి అచ్చెన్నాయుడు ఏదో చేశాడంట, అచ్చెన్నాయుడు ఏదో చేశాడు, దానికి ఒక విజిలెన్స్ కమిటీ, ఇన్సైడర్ ట్రేడింగు, దానికి ఒక సిబిసిఐడి ఎంక్వైరీ, అమరావతి తరలింపు, విశాఖకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటలు,
ఎన్ని కూడా ప్రజల దృష్టిని మార్చడానికి జగన్మోహన్ రెడ్డి చేసే చీప్ ట్రిక్స్. ఈ ప్రభుత్వం అభివృద్ధి అనేది చేతకాక, పరిపాలన చేతకాక ఈ ప్రభుత్వం నడుస్తున్నటువంటి విధానాలే వాళ్ళ ఎంతటి కారణం. బీచ్ ఫ్రంట్ ఏరియాలో హైయెస్ట్ ప్రొటెక్షన్ ఉన్నటువంటి ఏరియా అది. నీకు ప్రభుత్వానికి 20 లక్షల SFT వరకు మిలీనియం టవర్ 1 కానీ టవర్ 2 కానీ ఆ రోజు ఐటీ ప్రాజెక్ట్స్ కోసం కట్టినటువంటిది. ఈయన ఎగురుకుంటే వెళ్ళి పెడతానంది అక్కడే కాబట్టి, అక్కడ మంత్రులు మాట్లాడుతున్నది మిలీనియం టవరే కాబట్టి, ఆ సరౌండింగ్స్లో ఎక్కడా కూడా నువ్వు నీ సెక్రటరియేట్ ఆఫీసులు పెడతానికి వీల్లేదని అక్కడ నేవీ చెప్పింది కాబట్టే ఇవాళ ఈ ప్రభుత్వం కూడా దానికి అంగీకరించి ఒప్పుకుంది. దాన్నే స్పష్టంగా వాళ్ళు ఇవాళ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్తో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన స్టేట్మెంట్తో కలిపి ఇవాళ మీడియాలో కూడా వచ్చింది. ఇంతకన్నా అక్కడ పెడతానికి కూడా ఎక్కడా లేవు. మరి సేకరణించో, ఇంకోటి చేసో కొత్తగా కడతామంటే ఆ కట్టేదేదో అమరావతిలో కడితే తాడేపల్లిలో నీ ఇల్లు, అమరావతిలో రాజధాని ఆల్రెడీ 60% పూర్తయిన రాజధాని ఉంది కాబట్టి మూర్ఖుడిలాగా ఇంకా మూర్ఖత్వంగా పోకొద్దునే హెచ్చరిస్తాం.